Hi friends, I am Bhaskar. Meer chustunnaru Bhaskar Tech in YouTube channel. Friends, ee roju topic entante mana mobile lo lock anedi open cheskunna tarvata manamku applications anedi open avadaniki manaku down nunchi up ki ila swipe cheyagane manaku applications anedi open aitayi. Alage mari konni mobiles kaithe ee vidhanga right side nunchi swipe chesamante applications anedi open aitayi friends. Ala kaakunda manamu right side nunchi ila swipe cheyagane manaku applications ani ఒక రౌండ్ సర్కిల్ టైప్లో వస్తాయి చూడండి. ఈ విధంగా అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుంచి మనకు నచ్చిన అప్లికేషన్ అనేది ఓపెన్ చేసేసుకొని మనం యూజ్ అనేది చేయొచ్చు. మనకు ఈ ఆప్షన్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఆ కంప్లీట్గా డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. అప్లికేషన్స్ అనేది రౌండ్ సర్కిల్లో ఓపెన్ అవ్వడానికి మనం ఒక చిన్న అప్లికేషన్ అనేది యూజ్ చేయాలి. ఆ అప్లికేషన్ ఓపెన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ యాప్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ లింక్ అనేది క్లిక్ చేసేసుకుని యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఈ యాప్ లింక్ అనేది టెలిగ్రామ్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో ఫాలో అయ్యేసి యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ సర్కిల్ స్లైడ్ బార్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే చెప్పి రౌండ్ సర్కిల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించినప్పుడు ఈ సర్కిల్లో మనము ఫింగర్తో ఇలా టచ్ చేయగానే మనకు మొత్తం గ్రీన్ కలర్లో అయితే వచ్చేస్తుంది. గ్రీన్ కలర్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఒక బార్ అనేది కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా మనం బార్ని ఎలా రైట్కి స్వైప్ చేసామంటే మనకు ఇక్కడ ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా చూపించేస్తుంది. మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అనేది మనం ఈ విధంగా ఈ స్లైడ్ బార్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ త్రీ డాట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ త్రీ డాట్స్ మీద ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రిగ్గర్ ఆప్షన్స్, మనం ఇక్కడ ట్రిగ్గర్ సైజ్ వచ్చేసి ఇక్కడ చూడండి ట్రిగ్గర్ రైట్ సైడ్ అయితే ఉంది కదా, మీరు లెఫ్ట్ సైడ్ అనేది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఏరియా కలర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకున్నామంటే ఇక్కడ మనకు చాలా రకాల కలర్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పింక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పింక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుని కింద డౌన్లో సెలెక్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ బార్ మొత్తం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి. మనం ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఇలా స్వైప్ చేసి మనం అప్లికేషన్స్ అనేది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. అల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.